Hyderabad Karman Ghatloni private function hall lo State Kabaddi Association General Body Meeting Varshika Samavesam Chairman Deepa Bhaskar Reddy Adhvaryamlo Nirvahincharu. Kabaddi Krida Karulanu Protsahistu Variki Anni Saukaryalu Kalpistu Varini Antarjatiya Sthayilo Raninche Vidhanga Teerchididdalani Samavesam Teermaninchindi. Indialo Cricket Tarvata Atyanta Prajadarana Kaligina Krida Kabaddiga Paludu Velladincharu. Pro Kabaddi League Valla India lo Manchi Prajadarana Vastundani, Bhavishyattulo Chalamandi Yuvakulu, E Krida Vaipu Vache Avakasam Undani, Telangana State Kabaddi Association Chairman Deepa Bhaskar Reddy Asabhavam Vyaktam Chesaru. Runduvela Pantumidi Ennikala Hami Meraku, Andhra Pradesh Mukhyamantri YS Jagan Mohan Reddy, Raithannalaku Shubhavartha Andincharu. Vyavasaya Shaka Samikshalo, Jagan Kilaka Nirnayam Teesukunnaru. Samikshalo, October 15 Nunchi, Raitu Bharosa Karyakramam Nirvahistunnamani, Adhikarulaku Jagan Telipaaru. Ennikala Hami Meraku, Raitulaku 12,500 Istamani Spashtam Chesaru. Kaga, Gata Prabhutvam Erpatu Chesina Annadata Sukhibhava Padakamnu Raddu Chesina YS Jagan, Dani Sthanamlo, Raitu Bharosa Padakanni Prarambhincharu. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాము ప్రతిపాదించిన 26 డిమాండ్లు పరిష్కరించాలని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆర్టీసీ యాజమాన్యంతో సమావేశం అనంతరం కార్మిక సంఘాల జేఏసీ నేత దామోదర్ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేరని అధికారులు చెబుతున్నారని, యాజమాన్యం కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు. గడువు కావాలని యాజమాన్యం కోరిందని, అయితే ఇప్పటికే సమ్మె తేదీని ప్రకటించినందున ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. సిబ్బందిని తగ్గించే చర్యలు మానుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరామని, అదనపు సమయం పనిచేయబోమని ఖచ్చితంగా చెప్పామని తెలిపారు. తమ 26 డిమాండ్లలో కేవలం 2 మాత్రమే ప్రభుత్వం పరిధిలోనివని, మిగతావన్నీ యాజమాన్యం పరిష్కరించాల్సి ఉన్నా చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆరోపించారు. తాము చేపట్టనున్న సమ్మె యాజమాన్య వైఖరికి నిరసనగానే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని దామోదర్ స్పష్టం చేశారు. జూన్ 13 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఇప్పటికే కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా నరసారావుపేట మండలం పమిడిమరులో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘర్షణలో 2 శిలా ఫలకాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురికి గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రాజస్థాన్ ప్రజలు ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు పిట్టల్లా రాలుతున్నారు. ముఖ్యంగా చూరు ప్రాంతంలో పగటిపూట ఉష్ణోగ్రత ప్రపంచంలోనే అత్యధికంగా 50.8 డిగ్రీలకు పెరిగింది. బయటకు వస్తే నిప్పులు కుంపటిపైకి వచ్చినట్టే. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు తగ్గడం లేదు. ప్రస్తుతం చూరు ప్రాంతం వరల్డ్స్ హాటెస్ట్ ప్లేస్గా ఉంది. ప్రజలు తమ దైనందిన అవసరాలను తీర్చుకునేందుకు సైతం బయటకు రాలేని పరిస్థితి నెలకొని ఉంది. మరో వారం రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉంటుందని, ఆపై నిదానంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఎండ వేడిమికి తాళలేక వడదెబ్బ తగిలి ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య కూడా ఈ ప్రాంతంలో అధికంగానే ఉంది. వడదెబ్బ తగులుతున్న వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అత్యవసర పరిస్థితిని ప్రకటించిన రాజస్థాన్ ప్రభుత్వం వైద్యులందరి సెలవులను రద్దు చేసింది. 3 రోజుల వ్యవధిలో 70 మంది వడదెబ్బతో ఆసుపత్రిలో చేరారు.
విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఈ ఆర్థిక సంవత్సరం రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ వెల్లడించింది. ఇందులో రేపో రేటుపై 0.5% కోత విధించింది. ప్రస్తుతం రేపో రేటు 6% ఉండగా తాజా నిర్ణయంతో అది 5.75% చేరింది. రివర్స్ రేపో రేటు బ్యాంక్ రేటును వరుసగా 5.50%, 6% సవరించింది. ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో వడ్డీ రేట్లను తగ్గించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఆర్బీఐ వరుసగా 3 సమీక్షల్లోనూ వడ్డీ రేట్లను తగ్గించడం విశేషం. ఈ నిర్ణయంతో గృహ వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది. డ్యూరింగ్ June 3rd and 4th, 2019, ద మానిటరీ పాలసీ కమిటీ అసెస్డ్ ద రీసెంట్ మైక్రో ఎకనామిక్ డెవలప్మెంట్స్ అండ్ ద అవుట్లుక్ ఇన్ ఇట్స్ మీటింగ్ టుడే. ఇట్ ఓటెడ్ యునానిమస్లీ టు రిడ్యూస్ ద పాలసీ రెపో రేట్ బై 25 basis points. సో వీ హ్యాడ్ డిస్కషన్స్ ఆన్ June 3rd and 4th, అండ్ దెన్ again we sort of took the decision today, and the decision this time has been unanimous, and the decision has been to reduce the repo rate by 25 basis points and also to change the stance of monetary policy from neutral to accommodative. The unanimous vote reflects the resolve of the MPC to act decisively and act in time. I thank the MPC members for the rich and fruitful discussions which are reflected in the resolution and in the policy decision. So there is an order of the apex court of the country, there is an order of the Supreme Court, and we have to obey the Supreme Court orders, and there is no question of going against that. And consequent to that, we have already made necessary changes in our disclosure policy. You can see it in the website also. Necessary changes have been made in our disclosure policy. Individual cases, I don't recall. Sir, I do not know. I think we should conclude. Bank merger, uska meetings and deliberations shuru ho gaye. Jab ho jayega, aapko pata lag jayega. Budget is coming, so I think. How are you looking forward to working with a new woman finance minister? With trepidation, greater awareness. Well, I have worked with the finance minister, the present finance minister. I have worked with her earlier. Okay. She was, when I was in the finance ministry, she was in the Ministry of Finance as Minister of State. But then, it is a system. It is the RBI system which works with the government system. So thank you very much. వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం చేసింది. ఆడిన తొలి మ్యాచ్ లోనే 6 వికెట్ల ఆధిక్యతతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. దీంతో 228 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో 47.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి 6 వికెట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. రోహిత్ శర్మ 122 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దక్షిణాఫ్రికాపై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. రోహిత్ శర్మ 144 బంతుల్లో 13 ఫోర్లు 2 సిక్సర్లతో 122 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.